నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భక్తుల చెంతకు సకాలంలో టీటీడీ ప్రచురణలు, ప్రాజెక్టు అధికారులతో టీటీడీ జేఈఓ సమీక్ష సమావేశం. అపురూపం సువర్చల అభయాంజనేయుని కళ్యాణం, కడపలో కళ్యాణాన్ని వీక్షించిన భక్తుల తన్మయత్వం. స్వర్ణ కిరీట ధారణతో పైడమ్మ తల్లి ముగ్ధ మనోహర దర్శనం, కృష్ణా జిల్లా పెడనలో కోలాహలంగా అమ్మవారి జాతర. శయన ముద్రలో కటాక్షించే దివ్యమంగళ స్వరూపుడు, 5 శతాబ్దాల చరిత్రతో అభయమిస్తున్న గండి చెరువు శ్రీ రంగనాథుడు ప్రత్యేక కథనం. తిరుమల శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవాలలో భాగంగా రాపత్తు ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఈ మేరకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారిని రంగనాయక మండపంలో పెద్దశేష వాహనంపై సర్వాభరణ భూషితంగా కొలువు తీర్చారు. పక్కనే భగవద్ రామానుజాచార్యులు విశ్వక్సేనుల వారిని ఆశీనులు చేశారు. అనంతరం పెద్ద జియంగర్లు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు కలిసి దివ్య ప్రబంధ పారాయణం చేశారు. ధర్మ ప్రచారంలో భాగంగా టీటీడీ పుస్తకాలను సకాలంలో భక్తుల చెంతకు తీసుకెళ్లాలని టీటీడీ జేఈఓ పోల భాస్కర్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని పద్మావతి విశ్రాంతి భవనంలో బుధవారం ఆయన టీటీడీలోని ప్రాజెక్టు అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పురాణ ఇతిహాస ప్రాజెక్ట్, హిందూ ధర్మ ప్రచార పరిషత్, సప్తగిరి మాసపత్రిక, శ్రీనివాస వాంగ్మయ ప్రాజెక్ట్, ఆల్ ఓవర్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్, తరిగొండ వెంగమాంబ ప్రాజెక్ట్, టీటీడీ ప్రచురణల విభాగం, పౌర సంబంధాల శాఖ తదితర శాఖలతో జేఈఓ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ధర్మ ప్రచారార్థం చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చర్చించారు. అలాగే టీటీడీ ఆధ్వర్యంలో సకాలంలో పుస్తకాలను ముద్రించి భక్తులకు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు జేఈఓ పోల భాస్కర్ దిశానిర్దేశం చేశారు. అనేక ప్రాజెక్టుల ద్వారా అనేక రకాలైనటువంటి పుస్తకాలని ప్రచురించడం జరుగుతుంది. గతంలో జరిగినటువంటి స్వామివారి బ్రహ్మోత్సవాల్లో, అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో అనేక రకాలైనటువంటి ఆధ్యాత్మిక విలువనటువంటి పుస్తకాలని విడుదల చేయడం జరిగింది. అట్లాగే రేపు వచ్చే బ్రహ్మోత్సవాలు స్థానిక ఆలయాల్లో ప్రారంభించబడుతున్నాయి ఫిబ్రవరి నుంచి. ఆ దృష్ట్యా ఏ పుస్తకాలను మనం ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా విడుదల చేయొచ్చు అనే దాని మీద కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేయడం జరిగింది. ప్రధానంగా మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకి 8 మంచి పుస్తకాలను ఐడెంటిఫై చేశాము. వాటిని రెడీ చేసి విడుదల చేయడం జరుగుతుంది. అట్లాగే పురాణ ఇతిహాస ప్రాజెక్టులో విష్ణు పురాణము, కూర్మ పురాణము ఇవి రెండు కూడా మరి ఒంటిమట్టిలో శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు సిద్ధం చేయడానికి మేము ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేశాము. పబ్లిక్ చేసేటప్పుడు మనకు ప్రధానంగా ప్రిజర్వేషన్ ఆస్పెక్టు, ప్రాపికేషన్ ఆస్పెక్ట్ ఉంటుంది. ప్రిజర్వేషన్ ఆస్పెక్ట్లో ఈ పుస్తకాలన్నింటినీ కూడా అనేక రకాలైనటువంటి సంస్థలకి మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్కు సప్లై చేయాలని చెప్పి ఇదివరకే ఈఓ గారు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. ఆ క్రమంలో ప్రతి ప్రాజెక్టులో రిలీజ్ అయ్యే పుస్తకాన్ని ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ కూడా పంపించడం జరుగుతుంది. అట్లాగే సేల్ వాల్యూ ఉన్నటువంటి పుస్తకాలని సేల్స్ పబ్లికేషన్స్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తుంటాము. ఈ పుస్తకాలని ప్రజలకి చేరువ చేయాలనే విషయం మీద
గతంలో ఒక సదస్సు పెట్టి కొన్ని ఇన్పుట్స్ తీసుకోవడం జరిగింది. దీని మీద కూడా ఒక స్ట్రాటజీ ఎవాల్వ్ చేసి ఇంకా ఎక్కువ పుస్తకాలని టీటీడీ తరపున ప్రజలకు చెంతకు తీసుకెళ్ళడానికి చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. కడప శంకరాపురంలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా స్వామివారికి కళ్యాణం నిర్వహించారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వేదికపై పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, పుష్పశోభితంగా అలంకరించిన అంజనీ స్థుతిని చూడచక్కగా ముస్తాబైన సువర్చలాదేవిని వేచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, కంకణ ధారణ, యజ్ఞపవిత ధారణ తదితర క్రతువులను జరిపాక మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. అలాగే కడపలోని శ్రీ భద్రావతి సమేత భవనారాయణ స్వామివారి ఆలయంలో గణపతి హోమం ఘనంగా జరిగింది. సంకష్టహర చతుర్థి వేడుకల్లో భాగంగా ఉపాలయంలో పూజలు అందుకుంటున్న వరసిద్ధి వినాయక స్వామివారికి అభిషేకం చేశారు. ముందుగా కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజలు చేశారు. అనంతరం విశేష పరిమళ ద్రవ్యాలతో గణనాథునికి అభిషేకాన్ని నిర్వహించారు. ఆపై వేద పండితులు వేద మంత్రాల నడుమ గణపతి హోమం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలను అందించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని పెడనలో పైడమ్మ తల్లి స్వర్ణశోభితంగా భక్తులకు అభయప్రదానం చేశారు. ఏటా అమ్మవారికి 5 రోజుల పాటు జాతరను కోలాహలంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో జాతరలో 5వ రోజున అమ్మవారు అభిషేక అర్చనల అనంతరం సర్వభరణ శోభితురాలై భక్తులకు దర్శనమిచ్చారు. పూలమాలలు, నిమ్మకాయల హారాలతో పాటు స్వర్ణ కిరీట ధారణతో భక్తుల నీరాజనాలు అందుకున్నారు. జాతర సందర్భంగా ఆలయ ఆవరణలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం భక్తులను ఆకట్టుకున్నాయి. విశాఖ శివారు ప్రాంతంలోని వెటర్నరీ కాలనీలో కొలువైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని దర్శించుకునే భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా కనిపించాయి. ఇక స్వామి అమ్మవార్లకు అర్చకులు అభిషేక ఆరాధనలు పూర్తి చేసి వెండి కవచాలతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ స్వామివారిని సేవించి తన్మయులయ్యారు. అలాగే విశాఖలోని మధురవాడలో నెలవైన శ్రీ పార్వతీ సమేత శ్రీ పరమేశ్వర ఆలయంలో వినాయక స్వామివారికి అభిషేకం జరిగింది. ఉపాలయంలో విలసిల్లుతున్న వినాయక స్వామివారికి అర్చకులు పంచామృతాలతో అభిషేకం చేశారు. చక్కగా అలంకరించి నివేదనలు, హారతులు సమర్పించారు. శయన ముద్రలో నయన మనోహరంగా దివ్యమంగళ స్వరూపుడైన శ్రీరంగనాథుడు అర్చామూర్తిగా పలు ప్రాంతాలలో పూజలు అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే భాగ్యనగరంలోని గండి చెరువు గుట్టపై గల 5 శతాబ్దాల నాటి శ్రీరంగనాథ స్వామివారి ఆలయ విశేషాలు తెలుసుకుందాం. శ్రీదేవి భూదేవి పాదాల చింత ఆసీనులై పాదసేవ చేస్తూ ఉండగా పాలకడలిలు శేషపాన్పుపై శ్రీ మహావిష్ణువు పవళించి భక్తుల మొర ఆలకిస్తూ వారిని రక్షిస్తూ ఉంటారు. ఈ విధంగా ఉండి శ్రీమన్నారాయణ స్వామి తన దివ్య మనోహర శయనముద్ర రూపాన్ని ఈ భూలోకంలోని భక్తులకు దర్శనమిచ్చేందుకు ధరించిన దివ్య స్వరూపమే శ్రీ రంగనాథస్వామి. భాగ్యనగరం హయత్నగర్ మండలంలోని గండి చెరువు గ్రామంలో శయనముద్రలో కొలువు తీరి భక్తుల ఆరాధనలు అందుకుంటూ ఉన్నారు ఈ రంగనాథస్వామి. దిల్సుఖ్ నగర్ నుండి 25 కిలోమీటర్లు, హయత్ నగర్ నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఆహ్లాదకరమైన పరిసరాల మధ్య గండి చెరువు శ్రీ రంగనాథస్వామి ఆలయం దర్శనమిస్తుంది. గుట్టపై నుండి చూస్తే చుట్టూ పచ్చని పైరు పొలాలు, ప్రకృతి రామణీయకతతో ఆలయ శోభను ద్విగుణీకృతం చేస్తూ ఉన్నాయి. ఒకప్పుడు జలవనరులు అంతగాలిని ఈ ప్రాంతంలో పంట పొలాల చక్కటి సాగుబడికి శ్రీ రంగనాథస్వామి కృపయే కారణమని స్థానిక భక్తులందరి విశ్వాసం. స్వామి అదృశ్య రూపంలో ఈ పొలాల్లో సంచరించేవారు అని ప్రతీతి. ఈ ఆలయ ప్రాచీనతలో ఒకప్పటి వైభవ ప్రాభవాలన్నీ ఉట్టిపడుతూ ఉంటాయి. హనుమంతు పాదంగా పిలువబడే ఈ ప్రాంతంలో రంగన్న బండ అనే కొండ గుహలో అర్చామూర్తిగా, స్వయంభువుగా శ్రీ రంగనాథస్వామి గోదాసమేతంగా వెలసినట్లు స్థల పురాణం చెబుతోంది. 500 ఏళ్లుగా భక్తుల పూజలందుకుంటున్న ఈ ఆలయం అత్యంత ప్రాచీనమైంది, అత్యంత మహిమాన్వితమైంది కూడా. స్వామి సన్నిధిని చేరటానికి అనువుగా పురాతనమైన మెట్ల మార్గం ఉంది. సోపాన మార్గాన్ని అధిరోహించేటప్పుడు కలిగే మార్గాయాసాన్ని పచ్చని చెట్ల నుండి వీచే చల్లగాలులు సేదతీరుస్తూ ఉంటాయి. సహజమైన ప్రకృతిమాత ఒడిలో భక్తులకు
ఆధ్యాత్మిక సంపదను ప్రసాదించే రంగనాథుని దివ్య సన్నిధిని చేరితే చాలు, సకల అభీష్టాలు సిద్ధిస్తాయి. ఆలయ గోపురంపై రెపరెపలాడుతున్న కాషాయ ధ్వజం భక్తులకు అభయ ప్రతీకగా కనిపిస్తూ ఉంది. ముఖమండపంలో స్తంభాలు, ప్రధాన గర్భాలయంలో రాతి గుహ, అంతర్భాగంలో కొలువైన మూలమూర్తి సన్నిధికి ముందు భాగంలో కనిపిస్తాయి. శేష తలపంపై శ్రీ రంగనాథస్వామి పవళించి ఉండగా స్వామివారి పాదాల చింత శ్రీ మహాలక్ష్మి కొలువు తీరి ఆరాధనలు అందుకుంటూ ఉన్నారు. శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన తులసీదళ మాలికల్ని ధరించి అర్చకస్వామి అందిస్తున్న దివ్య మంగళ నీరాజనాల వెలుగులో స్వామి వైభవ రూపం దేదీప్యమానంగా గోచరిస్తుంది. ప్రతిరోజు పూజలు జరిగే ఈ ఆలయంలో ప్రతి ఏటా చైత్రమాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చైత్ర శుద్ధ నవమి నాడు గోదా కళ్యాణాన్ని నిర్వహించటం ఈ ఆలయం ప్రత్యేకత. ధనుర్మాసం నెల రోజుల పాటు తిరుప్పావై ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. ప్రకృతి శోభతో అలరారుతూ ప్రాచీనమైన కొండగుహలో స్వయంభూగా వెలసిన గండిచెరువు శ్రీ రంగనాథ స్వామివారిని దర్శించుకుందాం. స్వామివారి పరిపూర్ణ కృపా కటాక్షాల్ని అందరూ పొందుదాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ వైద్యో నారాయణో హరిహి అనే వేదోక్తిని అక్షర సత్యం చేస్తూ ఆచరణలో చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎముకలు, కీళ్లు, వెన్నుముక సంబంధమైన వ్యాధులతో బాధపడే దివ్యాంగులకు చేదోడు వాదోడుగా బర్డ్ ఆసుపత్రిని స్థాపించి శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయాన్ని ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహత్తర ఆశయ సాధనకు మీ వంతు చేయుతను అందజేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ మహానగరంలోని పలు దేవాలయాలు ఆధ్యాత్మిక కాంతులను ప్రసరించాయి. భక్తులు విశేష ఉత్సవాల్లో పాల్గొని అలౌకికమైన ఆధ్యాత్మిక తన్మయత్వానికి లోనయ్యారు. ఆ విశేషాలను చూద్దాం. సికింద్రాబాద్లోని ప్రసిద్ధ గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు నేత్రపర్వంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన గణపతి హోమంలో జంటనగర వాసులు అశేషంగా పాల్గొన్నారు. ఆలయ ఆవరణలోని యాగశాలలు సిద్ధి బుద్ధి సమేత శ్రీ విఘ్నేశ్వర స్వామి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి కలశ స్థాపన చేశారు. కలశ పూజలు నిర్వహించాక విఘ్నరాజాధిపతి అనుగ్రహాన్ని కోరుతూ శైవాగమ శాస్త్రం ప్రకారం గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పవిత్ర ద్రవ్యాలను హోమగుండానికి సమర్పిస్తూ పూర్ణాహుతితో యాగ సమాప్తి చేశారు. హోమాన్ని తిలకించి ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి భక్తులు తరించారు. మారేడుపల్లిలోని శ్రీ శృంగేరి సిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. ధవళవర్ణంలో శోభిల్లుతున్న సిద్ధి వినాయక స్వామి మూలమూర్తికి ప్రాతకాలమే అభిషేకాలు చేశారు. చామంతి, గులాబీ, తులసిమాలలు, సుగంధభరిత వర్ణశోభిత గజపూలమాలలు, విభూది, చందనం, కిరీటంతో అలంకరించారు. ఆపై పూలు, గరికతో అష్టోత్తర శతనామార్చనలు చేసి హారతులు సమర్పించారు. హైదరాబాద్ రామ్ కోఠిలోని శ్రీ శక్తి గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి వేదనాదాల నడుమ పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం తదితర పవిత్ర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. భక్తులు అభిషేక ద్రవ్యాల్లో పార్వతీనందనుని గాంచి పరవశులయ్యారు. తన పాసురాలతో రంగనాథుని అర్చించి ఆ రంగనాథుడినే తన పతిగా చేసుకున్న భక్తి సాధ్వి గోదాదేవి ధనుర్మాసంలో ఆండాల్ తల్లి రోజుకో పాసురంతో రంగనాథుడిని అర్చించింది. ఆ పాసురాల మహిమ అనన్యం. మరి ఈరోజు పాసురం అర్థమేమిటో తెలుసుకుందామా? పన్నెండు వందల ఏళ్ల క్రితం అవతరించిన
శ్రీవైష్ణవ వైతాళికులు పన్నిద్దరు ఆళ్వారులలో ఏకైక మహిళ గోదాదేవి. సహజ పరిమళాలు గుబాళించే విరుల దండలకు తన కురుల సౌరభాన్ని జోడించి సాక్షాత్తు పరమాత్ముణ్ణి ముగ్ధుణ్ణి చేసిన గోదాదేవి పాడిన 30 పాసురాలు స్వామికి మేలుకొలుపులు పాడే మేలుపలుకులు. ఆ పాసుర వైభవాన్ని అనుసంధించుకుందాం. అద్భుతమైన నేత్ర సౌందర్యం ఉన్న గోపికను మేలుకొలుపుతున్నారు ఆండాళమ్మవారు ఈ పాసురం ద్వారా. తెల్లవారిపోతుంది, శ్రీకృష్ణుని చేరే సమయం ఇదే సుమా అంటూ తెలుపుతున్నారు ఆండాళ్ తిరువడిగళే శరణం. ఇక తిరుపతిలోని పెరుందేవి సమేత వరదరాజస్వామివారి ఆలయంలో తిరుప్పావై పాసుర ప్రవచనం ఘనంగా జరిగింది. ఏటా ఈ ఆలయంలో ధనుర్మాసంలో ఉదయాత్పూర్వమే పాసుర ప్రవచనం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రఖ్యాత ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలన్ పాసురాలను రమణీయంగా వివరించారు. అలాగే అన్నమాచార్య కళామందిరంలోనూ డాక్టర్ చక్రవర్తి రంగనాథన్ ధనుర్మాస ప్రవచనాన్ని సవివరంగా ప్రవచిస్తున్నారు. అనంతపురంలోని తెలుగు తల్లి రోడ్డులో నిలవైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకటహర చతుర్థి పూజలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హోమం జరిగింది. మూలవర్లకు అభిషేకం శాస్త్రోక్తంగా జరిపి దివ్యంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు దంపతి సమేతంగా పాల్గొని స్వామివారి కృపను అర్థించారు. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకటహర చతుర్థి పూజలు వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామోత్సవం నయనానందకరంగా సాగింది. ముందుగా మూలవర్లకు అభిషేకం శాస్త్రోక్తంగా జరిగింది. అనంతరం ఆలయం మాడవీధులలో గ్రామోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. వేద మంత్రాలు, మేళతాళాల నడుమ భక్తులు భజనలు చేస్తుండగా గ్రామోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని అర్థించారు. గోదావరి తీరంలో శ్రీనివాస కళ్యాణం వైభవంగా జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి దొడ్డిపట్ల గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ కళ్యాణం ఆధ్యాత్మిక దివ్యకాంతులను ప్రసరించింది. దివ్యమైన కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్లను ఆశీనులను చేసి సంకల్ప పూజ, విశ్వక్సేనారాధన, కంకణ ధారణ, మంగళ్య పూజ, తలంబ్రాల ఘట్టాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఓవైపు గోదావరి గలగలలు, మరోవైపు వేదమంత్రాల మధ్య ఈ కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి తరించారు. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో హనుమాన్ చాలీస యజ్ఞ భజన గానామృతం ఘనంగా జరిగింది. ఆలయ ఆవరణలోని ఆస్థాన మండపంలో గణనాథునికి, రామబంటు శ్రీ ఆంజనేయ స్వామి చిత్రపటానికి అర్చకులు పూజలు చేశారు. తరువాత భక్తులు భజనల సహితంగా హనుమాన్ చాలీసాను పారాయణం చేశారు. అలాగే కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి వ్రతాలను నిర్వహించారు. సంకష్టహర చతుర్థి పర్వదినాన ఈ వ్రతాలను జరుపుకుంటే గణనాథుని ఆశీస్సులు మెండుగా లభిస్తాయని నమ్మకం. ఈ నేపథ్యంలో మార్గశిర మాసం చతుర్థి పర్వదినాన ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. తరువాత భక్తులు ఆలయ ఆవరణలో బారులు తీరి అర్చకుల సూచనల మేరకు సంకష్టహర చతుర్థి వ్రతాలను ఆచరించి లంబోదరుని ఆశీస్సులు అందుకున్నారు. కడపలోని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమంలో అభిషేకం జరిగింది. పరివ్రాజకాచార్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి మంగళాశాసనాలతో నిర్వహించిన ఈ ఉత్సవంలో అశేషంగా భక్తులు పాల్గొన్నారు. ఆలయ ఆవరణలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ప్రాంగణంలో ప్రత్యేకంగా వేదికను ఏర్పాటు చేశారు. ఉత్సవమూర్తులను కొలువుదీర్చి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత చక్కగా చామంతి పూలతో అలంకరించి తీర్థప్రసాదాలను అందజేశారు. ఇక కడపలోని శ్రీ మోచంపేట ఆదిశంకర భగవత్పాదుల ఆలయంలో అభిషేకం జరిగింది. పలు రకాల ఫలరసాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో శంకరాచార్యుల వారికి అర్చకులు అభిషేకం చేశారు. తరువాత పట్టు వస్త్రాలు, పుష్పాలతో అలంకరించారు. అష్టోత్తర శతనామార్చన చేస్తూ నివేదనలు, హారతులు సమర్పించారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా వివిధ ఆలయాల్లో మార్గశిర మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా వివిధ ఆలయాల్లో నిర్వహించిన ప్రత్యేక అర్చనలు, అభిషేకాల్లో భక్తులు పాల్గొని ఆనంద పరవశులయ్యారు. ఆ విశేషాలను తెలుసుకుందాం. విజయవాడ నగరంలో హనుమాన్ చాలీసా పారాయణ నగరోత్సవం నేత్ర పర్వంగా జరిగింది. దత్తపీఠం ఆధ్వర్యంలో విశేషంగా సాగిన ఈ నగరోత్సవంలో భక్తులు అశేషంగా పాల్గొన్నారు. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన గజవాహనంపై సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని, అలాగే ఆంజనేయ స్వామివారిని కొలువుదీర్చారు. స్వామి అమ్మవార్లకు, రామబంటుకు పూజలు చేశాక
వాహనాన్ని పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు హనుమాన్ చాలీసాను పారాయణం చేస్తూ ఊరేగింపులో పాల్గొని తరించారు. విజయవాడ దుర్గాపురంలో నిలవైన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో దాసాంజనేయ స్వామి వారికి పూజలు జరిగాయి. ఉపాలయంలో నిలవైన అంజనీయ సుతునికి అర్చకులు అభిషేకం చేశాక ఆకుపూజలు నిర్వహించారు. తమలపాకుల మాలల్లో రామబంటును సేవించి భక్తులు పరవశులయ్యారు. అదేవిధంగా విజయవాడ గుణదలలోని శ్రీ విశాలాక్షిదేవి ఆలయంలో పూజలు జరిగాయి. అమ్మవారికి తెల్లవారుజామునే అభిషేకాలు చేసి సర్వాలంకార శోభితంగా అలంకరించారు. షోడశోపచారాలను పూర్తి చేసి హారతులిచ్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సుగంధ సుమనోహర పుష్పాల్లో అనుగ్రహిస్తున్న అమ్మవారిని సేవించి భక్తులు తరించారు. ఇక కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని రామాలయంలో సహస్ర దీపాలంకరణ సేవ జరిగింది. స్వామి అమ్మవార్లకు పూజలు చేసి సకల సుందరంగా అలంకరించి మండపంలో కొలువుదీర్చారు. అక్కడ దీపాలు వెలిగించి స్వామి అమ్మవార్లకు నివేదించారు. సహస్ర దీపాలంకరణ సేవలో సీతారాములను దర్శించి భక్తులు పరవశులయ్యారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై బుధవారం మోహిని అట్టం నృత్య ప్రదర్శన జరిగింది. దుబాయ్కి చెందిన ప్రియా మనోజ్ బృందం చక్కటి అభినయంతో ప్రదర్శించిన మోహిని అట్టం ఆకట్టుకుంది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 27,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 29 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.